प्लीज सब्सक्राइब अवर चैनल पल्नाडु विशेषालु। माचर्ल पट्टणंलोनी श्रीशैलम रोड लो श्री रामांजनेय स्वामी आलयं उन्नदी। పట్టణ శివారులో ప్రశాంత వాతావరణంలో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది ఈ దేవాలయం। అప్పటి ఇక్కడికి విశేషంగా భక్తులు వస్తూ ఉన్నారు। స్వామివారికి సుప్రభాత సేవలు తర్వాత మరి నాగవల్లి తమలపాక సేవలు జరుగుతూ ఉంటాయి। విశేషంగా భక్తులు వస్తూ ఉంటారు। ఇక్కడ వచ్చినటువంటి భక్తుల కోరికలన్నీ తీరుస్తూ శ్రీ రామాంజనేయ స్వామి ఇక్కడ వెలుస్తున్నారు। ప్రతి మంగళవారం శనివారం ఆకు పూజలు తర్వాత అభిషేకాలు మరి అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర కూడా मैं आ पाल बैठ विशेष भक्त वस्तू उ जय श्रीमारायण मन माचर्ल पटण चेसीुना श्री रामांजनेय स्वामी देवस्था में प्रति रोजू मंगलवार शनिवार प्रत्येक आकजल अभिषेका मोद नूतन वाहन पूजल अभी जो उठाई मंगल शनिवार वेसर की जन संद्रोह उ जन संद्रोह एंकिंत प्राधान्यता देवालय निर्माण प्रतिष्ठ ची इपू नलब संवस देवालय निर्माण जी इपू दी अभिवृद्धि चुनाव कर्पूर कोटय गारु एंतमंदितो कलिसी विन्नो विराळा सेकरिंचि देवालय निर्माणानिकि एंतो कृषि चेशारु। वारी आध्वर्यंलोने ईनाडु ई विधंगा आ स्वामीवारी ఒక్కొక్క భక్తుని రూపంలో ఒక్కొక్క దాత ద్వారా ఆయన కావాల్సినవన్నీ కూడా తెచ్చుకుంటున్నారు। ఎందుకు ఇలాగా అందరూ కూడా ఇట్లా వస్తువులు తెస్తున్నారు అంటే ఆ స్వామివారు ఏదైతే కోరుకుంటారో భక్తులు అది కోరిన వారికి కొంగు బంగారంగా నిలుస్తున్నాడు। ముఖ్యంగా మన మాచర్ల పట్టణంలో ఎన్నో ఆంజనేయ స్వామి దేవస్థానాలు ఉన్నప్పటికీ ఈ యొక్క రింగ్ రోడ్ సెంటర్ లోని శ్రీశైలం రోడ్డులో వేయించేసి ఉన్న శ్రీ రామాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈయన की ఎంత ప్రత్యేకత గుర్తింపు ఉంది। ఇక్కడ ఏదైనా ఒక భక్తుడు ఏదైనా కార్యం జరగాలి అని అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేర్చేటువంటి దేవుడే ఉన్నాడు ఈ రామాంజనేయ స్వామి। ఆలయ ఆవరణలోనే నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉంది। నాగుల చవితి రోజున ఎంతో మంది భక్తులు వచ్చి ఇక్కడ పూజలు చేస్తారు।
ఆలయ ఆవరణలో చూస్తే పచ్చని చెట్లతో ప్రశాంతమైన వాతావరణం కనబడుతుంది. మాలాధారణ సమయంలో అయ్యప్ప స్వామి భక్తులు ఇక్కడ పూజలు చేస్తారు. దక్షిణ ముఖం పెట్టి ఇచ్చారు ఆయన. అయితే ఆ స్వామి, ఈ స్వామి విజయవాడలో లంకలో ఉన్నాడు. ఏమంటే వరద వచ్చినప్పుడు జరిగి ఉచిక పోయి పెట్టి మళ్ళీ పెడుతున్నాడు. అట్టగది ఈయనకి దిమ్మె కట్టారా అనేది జనం చేరి కట్టపోయాక ఒంట్లోకి వచ్చి నేను ఇక్కడ ఉండను, నాకు మాటల్లో దయచేసి ఏం పర్వాలేదు చెప్పండి నిర్మాణం జరిగి చేసుకొచ్చి పెట్టాను. ఆ తర్వాత ఆయన ఎత్తించిపోయాడు. ఉన్నది ఆ గుడిని మేము అభివృద్ధి చేశాం. ఆలయ అభివృద్ధి కోసం చాలామంది భక్తులు సహకరిస్తున్నారు.